ఈరోజు మన జీవితాల్లో దేవునితో నడిచే అనుభవం, ఆయనతో ఏకీభవించే అనుభవం, యేసుక్రీస్తు ప్రభుతో నడవడం అంటే అర్థం ఏంటంటే ఆయన బోధలతో ఏకీభవించడం, ఆయన చెప్పిన మాటలకు లోబడడం, దేవుని మాటకు లోబడి మన జీవితాల్లో దేవుని చిత్తానుసారంగా మలుచుకోవడం, సమ్మతించి దేవునితో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంతవరకు చాలామందితో నువ్వు నడిచావు, లోకంతో నడిచావు, అవిశ్వాసులతో నడిచావు, లోక సంబంధమైన వ్యక్తులతో నడిచావు, వారితో ఏకీభవించావు, దేవుణ్ణి దుఃఖపెట్టావు, దేవుని వాక్యాన్ని విస్మరించావు, దేవుని ఆజ్ఞలను విస్మరించావు, దేవుని కృపను తృణీకరించావు, దేవుని చిత్తాన్ని హేళన చేశావు, దేవుని యొక్క మార్గాన్ని అపహాస్యం చేశావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు లోకంతో నడవడానికి ఇష్టపడినంతగా దేవునితో నడవడానికి నీకేమి లేదు, ఇష్టం లేదు. అపవాది చాలామంది హృదయాలను గలిబిలి చేసేస్తూ ఉన్నాడు. దేవునితో నడవడం ద్వారా నీకేం వస్తుంది? దేవునితో నడవడం ద్వారా నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బంధువులు వదిలిపెట్టేస్తారేమో నిన్ను. ఎందుకు ఆయనతో నడిచి ఆ బాధలు కొని తెచ్చుకోవడం? లోకంతో నడిచే నలుగురు ఎడ్డిపోతున్నారో నువ్వు కూడా అటే పోవాలే తప్ప, నువ్వు ఒక్కడవే దేవునితో నడవడం ద్వారా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయని అపవాది కొన్నిసార్లు మన చెవుల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇబ్బంది రానే, కష్టం రానే, ప్రతికూల పరిస్థితులు రానే, నా దేవునితోనే నడక, ఆయనతోనే మన యొక్క ప్రయాణము కొనసాగించినప్పుడు విశిష్టమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూడగలం. ఎవరితో నడుస్తున్నావు? నీ నడక ఎవరితో ఉంది ఆలోచించే. హనోకు దేవునితో నడిచాడట. 300 సంవత్సరాలు ఒక్కరోజు కూడా యాబ్సెంట్ లేక దేవునితో నడుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవునితో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఆయన మహిమార్థమై మనం ముందుకు వెళ్ళేటప్పుడు మన జీవితాల ఆశీర్వాదాన్ని మనం చూస్తాం.